ఏపీలో పోలవరం ప్రాజెక్టు కాకరేపుతోంది. ప్రాజెక్టుపై ఇంతకాలం టీడీపీ వైసీపీ మధ్య వార్ నడుస్తుండగా తాజాగా పవన్ కళ్యాణ్ కూడా బరిలోకి దిగారు. ఓవైపు పవన్, మరోవైపు వైసీపీ నేతలు ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం 2019 నాటికి పూర్తి కాదని పవన్ తేల్చేస్తే మరో పదేళ్లైనా అది సాధ్యం కాదంటోంది వైసీపీ. ఏపీలో పోలవరం ప్రాజెక్టు రాజకీయ రచ్చకు కారణమైంది. అధికార ప్రతిపక్షాల మంటలు రేగుతున్నాయి. ప్రాజెక్టును సందర్శించిన జనసేన అధినేత పవన్ పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2019 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలే లేవని తేల్చి చెప్పేశారు. పోలవరంపై కేంద్రానికున్న అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది రాష్ట్రమేనన్న ఆయన తప్పు చేయనప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి, భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి, అకౌంటబిలిటీకి నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు మీరు వెనకాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అడుగుతుంది, లెక్కలు చెప్పమంటున్నారు. నేనేమంటానంటే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు లేనప్పుడు చెప్పచ్చు కదా అంటారు. మొత్తం లెక్క చెప్పండి అంటే నాకు మరి తినది ఏం చేయమంటారు అన్న సామెతలాగా ఉంది. మీరు నీళ్లు నమిలే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి బలమే వస్తాయి, కానీ ఉన్న ప్రాజెక్ట్ ఆపేస్తే కానీ దీని ముందుకెళ్ళదు ప్రాజెక్ట్. మనం మీరు ఎలాంటి అవకతవకలు చేయనప్పుడు దయచేసి ఒక వైట్ పేపర్ ఒక రిలీజ్ చేయండి. కానీ మీరు మటుకు వెనక్కి వెళ్ళే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికే కాదు, ప్రజలకే కాదు, నాకు కూడా సందేహాలు వస్తాయి. నేతలు కూడా ప్రాజెక్టును సందర్శించారు. 2018 నాటికి గ్రావిటీతో నీళ్లిస్తామని ప్రభుత్వం చెబుతుంటే మరో పదేళ్లైనా ప్రాజెక్టు పూర్తి కాదని వైసీపీ అభిప్రాయపడింది. అసలు ఇంతవరకు కాపర్ డ్యాం పనులే ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ప్రభుత్వం ప్రజల విహరింపజేస్తోందని ఆరోపించారు. ఎలాగే ఓకే, ఇదంతా కూడా మా మాయ మోసం, ఇదంతా కూడా ప్రజలు మోసం చేయడానికి చెప్తున్న మాటలు తప్ప వాస్తవంగా కాదు. 26 లక్షల క్యూబిక్ మీటర్ ఇవ్వాలి, ఇప్పుడు ఎంత వేసారంటే 4 లక్షల క్యూబిక్ మీటర్ వేస్తారు, ఇంక 22 లక్షలు ఇవ్వాలి, ఎప్పుడు వేస్తారు చెప్పండి. అటు పవన్, ఇటు వైసీపీ నేతలు ఒకేసారి ప్రాజెక్టును సందర్శించి పనులు పూర్తి కావని తేల్చేశారు. ఇప్పటికే కేంద్రం తీరుతో పనుల్లో కాస్త వేగం తగ్గింది. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్ని వైపుల నుంచి విమర్శలతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పడింది. కానీ ఇటీవల 2-3 నెలల నుంచి కొంతవరకు కుంటుబడిన మాట వాస్తవం. దానికి కారణం అక్కడ ఉండే కాంట్రాక్టర్, అదే మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒక క్లారిటీ తీసుకుంటే మనం ముందుకు పోయే పరిస్థితి. నిన్నైతే క్లియర్ గా చెప్పారు, దీనికి మనస్ఫూర్తిగా గడ్కరీ గారిని అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఇన్ టైంలో. ఇంతవరకు దేశంలో ఏ ప్రాజెక్టు అయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఇంత స్పీడ్గా జరిగాయా? నెవర్ ఇన్ ది హిస్టరీ. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు పెట్టాలి, ప్రాజెక్టు జరగకుండా చేయాలి, చేసి నేను కూడా చేయలేకపోయానని నా మీద అపవాదేయాలి, బురజ్జల్లాలి. ఇది తప్ప ఇంకేం కనపడడం లేదు వీళ్ళు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులపై వివాదం నడుస్తోంది. టెండర్లు ఆపాలన్న కేంద్రం లేఖ రాజకీయ తీసింది. దీనిపై ఢిల్లీలో జరిగిన పంచాయతీలోనూ టెండర్లపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సీఎం దక్షిణ కొరియా నుంచి తిరిగి వచ్చాక దీనిపై చర్చిద్దామని గడ్కరీ తేల్చేశారు. మరో 15 రోజుల్లో ప్రాజెక్టు పనులను గడ్కరీ సందర్శిస్తారు. అప్పట్లోగా పనులు, టెండర్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.